మీ అందరికీ తెలుసు యువగలం పాదయాత్ర ప్రజాగలంగా మారింది మొట్టమొదటి నుంచి కూడా నారా లోకేష్ గారు ప్రాంతాలకు అతీతంగా మతాలకు అతీతంగా కులాలకు అతీతంగా అట్టడుగును పడుకుతున్న బడుగు బలహీన వర్గాల కోసం ప్రతి ఒక్కల కోసం గలం కింద మారి ముందు అడుగేశారు యువతి యువకులు గలం కింద మారారు కర్షక కార్మికులు గలం కింద మారారు రైతులు గలం కింద మారారు ప్రతి ఒక్కల గురించి అని చెప్పి రోడ్డు మీద ఎండనగా వాననగా ఏమాత్రం లెక్క చేయకుండా ప్రతి ఒక్కల కోసం నడిచి వాళ్ళ ఉద్దేశాలను తెలుసుకొని వాళ్ళ భావాలను తెలుసుకొని తన భావం కింద మార్చుకొని ప్రతి ఒక్కల గలం కింద గలమెత్తుతూ వచ్చారు వైసీపీ వాళ్ళకి మొదటి నుంచి కూడా ఈ యువగలాన్ని ఎలా అడ్డుకోవాలి యువకుడైన నారా లోకేష్ గారిని ఎలా ఆపాలి అనే ఉద్దేశంతో ఎన్నో ఆటంకాలు కల్పించుకుంటూ వచ్చారు కానీ ఏమాత్రం తగ్గకుండా ఏమాత్రం ఎనకడుగేయకుండా ఈ రోజు దాకా కూడా రాయలసీమలో కుప్పంలో మొదలుపెట్టిన యువగలం పాదయాత్ర ఈ రోజు వరకు కూడా ఏమాత్రం కూడా ఆగకుండా ముందుకు దూసుకుంటూ పోయింది ముఖ్యమైన పాత్ర కింద యువగలం వాలంటీర్లు ఒక రక్షణ వలయం కింద యువగలాన్ని కాసుకుంటూ ముందడిగేశారు వాళ్ళు ఒక దీక్షతో ముందడిగేశారు మా నాయకుడు యువ నాయకుడు నారా లోకేష్ గారి గలాన్ని ఎక్కడా కూడా ఎవరు ఆపకూడదు ఏమాత్రం ఎనకడుగేయకుండా ముందడుగు తీసుకెళ్ళింది ఆ యువగలం వాలంటీర్లు ఆ యువకుల్ని ఆపాలని చెప్పి ఈరోజు వైసీపీ ప్రభుత్వం భావించిందంటే అత్యంత దారుణమైన విషయం వాళ్ళు చిన్న వయసు అయినా కానీ రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలి నారా లోకేష్ గారు ప్రతి ప్రాంతంలోకి వెళ్ళాలని చెప్పి ఆయనకి రక్షణ వలయం కింద ఉండి ముందుకు తీసుకెళ్ళారు భువనేశ్వర్ గారు అయితే ఒకరోజు దగ్గరుండి వాళ్ళకి అన్నం వడ్డించి మీరు నా కొడుకుతో ఉన్నందుకు రాష్ట్ర భవిష్యత్తు కోసం ముందడుగేస్తున్నందుకు మీకు ఆశీర్వదిస్తున్నానని చెప్పి ఆశీర్వదించి ముందడుగేశారు ఈ రోజుకి కూడా ఏమాత్రం ఎనకడుగేయకుండా ఎవరు ఎన్ని అడ్డంకాలు కలిగించినా కానీ ఏమాత్రం ఎనకడుగేయకుండా ముందడుగేశారు వాళ్ళ కోసం మనం నిలబడవలసిన అవసరం తయారు ఉంది ఈరోజు వాళ్ళ మీద కేసులు బనాయించి ఎఫ్ఐఆర్లు పెట్టి స్టేషన్ల చుట్టూరు ఏదో తప్పు చేసినట్టు ముందుకు తీసుకెళ్తున్నారు మళ్ళీ వాళ్ళే కొంతమంది మైనర్లు కుర్రోళ్ళు పెట్టి గొడవలు చేపించి రాళ్ళు వేపించి బాటిల్స్ని టెర్రస్ మీద ఒక దగ్గర పెట్టి ఆ బాటిల్స్ వేయించడానికి ప్రయత్నించి ఎంతోమంది యువగలం వాలంటీర్లు దెబ్బలు తగిలేలా చేసి ఈరోజు రివర్స్ మళ్ళీ వీళ్ళ మీద కేసులు పెట్టి అర్ధరాత్రి ఏదో దొంగల లెక్క ఒక వ్యాన్ల మీద ఎక్కించి అటు భీమవరం తీసుకెళ్ళిపోవడం కొంతమందిని తణుకు ఎటువైపు తీసుకెళ్ళిపోవడం ఈ విధమైన రాద్ధాంతం చేసిన వైసీపీ ప్రభుత్వానికి కానీ పోలీసులకు కానీ ఒకటే హెచ్చరిస్తుంది ఏంటంటే ఇలాంటి బ్లేటెంట్ వయోలేషన్ లాని ఏమాత్రం చేయొద్దండి లా కాపాడవలసిన అవసరం ఎంతైనా ఉంది నారా లోకేష్ గారు ఒకటే చెప్పారు నా దగ్గర ఒక ఎర్ర బుక్ ఉంది దాంతో ఏరేసుకుంటూ పోతాను దాంట్లో నేను పేర్లు రాసుకుంటాను రేపు ప్రభుత్వం వచ్చినట్టునే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుందని చెప్పి పోలీసులు క్లియర్గా చెప్పడం జరిగింది ఏ పోలీసులు అయితే ఈ పాదయాత్రకి రక్షణగా నిలవాలో అదే పోలీసులు ఈరోజు ఆ పాదయాత్రకి అడ్డంకి కలిగించాలని వాళ్ళకి ఏమాత్రం ముందుకు తీసుకెళ్లకుండా చూడాలని ఆలోచించడం అనేది ఎంతో దారుణమైన విషయం అందుకే నేను కోరుతుంది ఏంటంటే యువగలం పాదయాత్రకు ప్రతి ఒక్కరు కూడా మద్దతుగా నిలిచాలి ఆ యువగలంలో పాల్గొని దీక్షతో ముందడుగేసిన ఈ వాలంటీర్లు ఎవరైతే యువగలం వాలంటీర్లు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ కుటుంబ సభ్యులకి అందరికీ కూడా మనం అండగా నిలబడవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా సవనీయంగా మనం చేసుకుంటూ జై చంద్రబాబు జై లోకేష్ జోహార్ ఎన్టీఆర్ వి స్టాండ్ విత్ యువగలం వాలంటీర్స్.